తాత్విక పారిభాషిక పదాలు పరిచయం. అంగీకారం, సమ్మతి, దీన్నే కన్సెంట్ అని పిలుస్తాం. భాష ద్వారా ఒక అభిప్రాయాన్ని ఒక వ్యక్తి ప్రకటించాడు, ఒక వ్యక్తి ప్రవర్తన ప్రదర్శించాడు. స్థూలంగా చూస్తే ఆలోచన, అభిప్రాయ ప్రకటన, ప్రవర్తన అన్ని పనులే. ఈ పనులు నువ్వు ఎలా చూస్తావు అని అడిగితే వచ్చే అనుకూల సమాధానం పేరే అంగీకారం. అలా జరిగిన పనికి అంగీకారం చెప్పవచ్చు, జరగబోయే పనికి కూడా అంగీకారం చెప్పవచ్చు. ఆ పని సరైందా కాదా అని ఆలోచించకనే అంగీకారం కూడా చెప్పచ్చు. ఈ అంగీకారం నమ్మకం మీద ఆధారపడి జరుగుతుంది. వివరాలు చెప్పాక ఇచ్చే అంగీకారాన్ని వివరణాత్మక అంగీకారం లేదా ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అని అంటాం. విన్నాక కూడా నమ్మకం మీద ఆధారపడి అంగీకారం చెప్పవచ్చు, అలాగే సరైనదేనని తేల్చుకున్నా కూడా అంగీకారం చెప్పవచ్చు. ఒకరికి మించి కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు అంగీకారం సమస్య వస్తుంది. ఒక్క వ్యక్తికి అంగీకారం సమస్య రాదు. ప్రామిసరీ నోట్ రాయడం, ఇద్దరు అంగీకరించాలా, అప్పు తీసుకోవడం, ఇచ్చేవాళ్ళు తీసుకున్న వాళ్ళు అంగీకరించాలా, చెక్కు రాస్తాం, ఇక్కడ చెక్కు ఇచ్చేతను తీసుకున్న అతను అంగీకరించాలా, అమ్మకము కొనుగోళ్ళ దగ్గర అంగీకారం ఉంటుంది, దేశాల మధ్య ఒప్పందాలు అంగీకారం ఉంటుంది, ఒక ఆపరేషన్ చేయటానికి ముందు కూడా అంగీకారం ఉంటుంది, ఇక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు ఏ రకమైన పద్ధతిలో చేస్తున్నాం, ఈ ఆపరేషన్ చేసే సమయంలో జరగబోయే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా, తరువాత రాగలిగే ప్రమాదాలు ఏమైనా ఉంటాయి, ఇట్లా ప్రతి ఒక్క విషయము రోగికి చెప్పి అతనికి అర్థమైందని నిర్ధారించుకున్నాక ఇతనికి తెలియజేశాను, వినిపించినాను, అతను అంగీకరించాడు, అంగీకరించే ఈ అంగీకార పత్రమే సంతకం పెడుతున్నాడు అని కూడా రాసి డాక్టర్ సంతకం పెట్టాలా, రోగి సంతకం పెట్టాలి. దీన్ని వివరణాత్మక అంగీకార పత్రం లేదా ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటాం. చాలా ఒప్పందాలు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్సే ఉంటాయి. ముఖ్యంగా దేశాల మధ్య జరిగే ఒప్పందాలు పూర్తి వివరాలు తెలుసుకునే ఒప్పందాలు చేసుకుంటాం. అంటే నిత్య జీవితంలో జరిగే ట్రాన్సాక్షన్స్ అంటే ఒకరికి మించి జరుగుతున్న పనులన్నమాట, అవి పాల్గొంటున్న పనులన్నమాట, అవన్నీ కూడా అంగీకారం అనే ప్రాతిపదికనే జరుగుతూ ఉంటాయి.